वेलकम बैक टू माय चैनल नेन मीकी रोजु मरोक सर्वे पैनल गुरिंची चेप्पबोतुन्नानु रंडी आ सर्वे पैनल एंटो आ डीटेल्स एंटो मरी चूसेद्दाम ई रोज मनं तेलुसुकोपोये सर्वे पैनल अंडी ई पैनल ऑनलाइन सर्वेस अन्नमाट ई पैनल ऑनलाइन अनि चेप्पेसि टाइप चेयंडी ई पैनल ऑनलाइन अनि टाइप चेयंगाने मनकि इक्कड వచ్చిన ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఐ ప్యానెల్ ఆన్లైన్ వెబ్‌సైట్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుందన్నమాట. దీనిపైన ఫస్ట్ ఇక్కడ మనకి ఒక స్పిన్ అనేది కనబడుతుందండి. దీన్ని మనం క్లోజ్ చేసుకుందాం. క్లోజ్ చేసిన తర్వాత మనకి ఐ ప్యానెల్ ఆన్లైన్ వెబ్‌సైట్ అనేది ఈ రకంగా ఇంటర్ఫేస్ అనేది మనకు వస్తుందన్నమాట. చూసారు కదా, ఆల్రెడీ నేను ఎంటర్ అయిపోయాను కాబట్టి మీకు ఒకసారి నేను లాగౌట్ చేసి చూపిస్తానన్నమాట. ఇక్కడ లాగౌట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సైన్ అప్ అని చెప్పేసి ఇది లాగిన్ అన్నమాట. ఇక్కడ మనము ముందుగా రిజిస్ట్రేషన్ అవ్వాలి కాబట్టి ఇక్కడ పైన సైన్ అప్ అని చూడండి, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఏ రకంగా ఉంటుందనేది మనకి ఇక్కడ పైన కనబడుతుందన్నమాట. మనకి ఇక్కడ చూపించారు, ఫస్ట్ క్రియేట్ ఎ న్యూ అకౌంట్, ఆ తర్వాత కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ రిజిస్ట్రేషన్ అంటే ఫోర్ పేజెస్లో ఉంటుందన్నమాట. ఫోర్ స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఇక్కడ మనము ఇక్కడ కింద చూడండి, ఇక్కడ మన నేము, నిక్ నేము, మన ఈమెయిల్ ఐడి, ఏ ఈమెయిల్ ఐడి అయితే మనం ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఈమెయిల్ ఐడి, మళ్ళీ ఇంకోసారి ఆ ఈమెయిల్ ఐడి మళ్ళీ ఇంకోసారి టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్, ఏ పాస్వర్డ్ అయితే మనము సెట్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ పాస్వర్డ్ని ఇక్కడ సెట్ చేసుకోండి. ఆ పాస్వర్డ్ని మళ్ళీ ఇంకొకసారి టైప్ చేయండి. తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ అంటే ఇక్కడ పక్కన కోడ్ కనబడుతుంది చూడండి. ఈ కోడ్ని యాజ్ ఇట్ ఈజ్గా మనకి అంటే క్యాప్స్ ఉంటే క్యాప్, క్యాపిటల్ లెటర్స్లో ఉంటే క్యాపిటల్ లెటర్స్లో, లేకపోతే స్మాల్ లెటర్ ఉంటే స్మాల్ లెటర్స్లో మనం ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకు బాక్స్ కనబడుతుంది చూడండి, అగ్రీ అండ్ యాక్సెప్ట్ అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద బ్లూ కలర్లో స్టార్ట్ టు రిజిస్టర్ అని చెప్పేసి చూడండి, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకొక స్టెప్ అనేది వస్తుందన్నమాట, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. రకంగా ఈ త్రీ స్టెప్స్ని కంప్లీట్ చేసినట్టయితే మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకి పైన హోమ్ అని కనబడుతుంది చూడండి, దీనిపైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి మళ్ళీ లాగిన్ అనేది మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఈ లాగిన్ పేజ్లో మనం ఈమెయిల్ ఐడి, మన పాస్వర్డ్ ఏదైతే సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేసి ఇక్కడ కింద మనకి మళ్ళీ ఇంకొక క్యాప్చా వస్తుందన్నమాట. ఈ క్యాప్చాని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ మనం టైప్ చేసేసి లాగిన్ అయిపోవాలన్నమాట. చూసారు కదా, మనము ఈమెయిల్ అడ్రస్, మన పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ రకంగా వస్తుంది. ముందుగా ఇక్కడ మనకి పక్కన నాలుగు ఆప్షన్స్ అనేవి కనబడతాయి అన్నమాట, మై సర్వేస్, మై పాయింట్స్, ఆన్లైన్ ఎన్క్వైరీ, మై ఫేవరెట్స్ అని చెప్పేసి నాలుగు ఆప్షన్స్ అనేవి కనబడతాయి. అంటే ఇక్కడ మనము ఫస్ట్ పైన మై సర్వీస్ చూడండి, ఇప్పుడు ఆ పేజ్లో ఉన్నామన్నమాట, మై సర్వీస్ పేజ్లో. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకి ఇప్పుడు త్రీ సర్వీస్ అవైలబుల్గా ఉన్నట్టు మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మై పాయింట్స్, మై పాయింట్స్లో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. అంటే మనకి ఏ సర్వీస్కి ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ పక్కన ఇక్కడ పైన మనకి టోటల్ పాయింట్స్ అంటే మనం ఇప్పటి వరకు ఎన్ని పాయింట్స్ ఎర్న్ చేసాము అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఎన్ని పెయిడ్ అంటే మనం ఇప్పటి వరకు ఎన్ని పాయింట్స్ అనేవి మనము రీడీమ్ చేసాము అనేది ఇదన్నమాట. అన్పెయిడ్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన అకౌంట్లో ఉన్న పాయింట్స్ అన్నమాట. ఇవి ప్రస్తుతానికి ఇన్ని పాయింట్స్ అనేవి మన అకౌంట్లో ఉన్నట్టు ఇక్కడ చూపిస్తుంది. 978 పాయింట్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు ప్రస్తుతము నా అకౌంట్లో. ఇప్పుడు ఏంటంటేనండి, ఇది ఇక్కడ ఒక పాయింట్, వన్ పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ అన్నమాట. ఇది మనకి ఇండియన్ రూపీస్లోనే ఉంటుంది, డాలర్స్లో ఏమీ ఉండదు అన్నమాట. 1 పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ.
ఇందులో ఇంకొకటి ఏంటంటే అండి, మనం డైలీ ఇందులో లాగిన్ అయితే గనక డైలీ మనము ఇందులో మన మెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయ్యి ఇక్కడ మై పాయింట్స్ అని క్లిక్ చేసామనుకోండి, మనకి 1 పాయింట్ వస్తుంది డైలీ. డైలీ ఇలా మనం లాగిన్ చేయడం వల్ల 1 పాయింట్ అనేది మనకి యాడ్ అవుతూ ఉంటుంది. అది కాక మనకి సర్వీస్ అనేవి ఇక్కడ మై సర్వీస్లో సర్వీస్ అనేవి ఉంటాయన్నమాట. ఇది ఇంకొకటి ఏంటంటేనండి, ఈ ఐపానెల్ ఆన్లైన్లో మనకి మెయిల్స్కి సర్వీస్ అనేవి రావడం చాలా రేర్ అండి. మెయిల్స్కి రావన్నమాట ఈ సర్వీస్, ఇవి వెబ్సైట్లోనే మనకి సర్వీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. నేను మీకు ముందు ఒకసారి చెప్పానండి, అంటే కొన్ని సర్వే ప్యానల్స్ ఏమో మనకి మెయిల్స్కి పంపిస్తాయి, కొన్ని సర్వే ప్యానల్స్ ఏమో ఆ వెబ్సైట్లో మాత్రమే సర్వీస్ అవైలబుల్గా ఉంటాయి. మనము డైలీ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట, అంటే సర్వీస్ అవైలబుల్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి. నేను ఇంతకుముందు మీకు స్వాగ్బక్స్ అనే ఒక సర్వే ప్యానల్ గురించి చెప్పాను, అది కూడా మెయిల్కి రావండి. అంటే చాలా రేర్గా, ఎప్పుడైనా వాళ్ళకి చాలా అర్జెంటుగా ఉంటే తప్ప మనకి మెయిల్ అన్ని మెయిల్కి పంపించరన్నమాట. ఆ సర్వీస్ అన్ని వెబ్సైట్లోనే ఉంటాయి. మనము డైలీ ఈ వెబ్సైట్లలో మనము ఎంటర్ అయ్యి మనం చూసుకోవాల్సి ఉంటుంది, చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రమే మనకి సర్వీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి ఈ సర్వీస్ డిస్క్వాలిఫై అయినా సరే మనకి 1 పాయింట్ అనేది ఇస్తారనమాట. డిస్క్వాలిఫికేషన్కి కూడా 1 పాయింట్ అనేది వస్తుందన్నమాట. అంటే మనము ఇక్కడ 3 సర్వీస్ ఉన్నాయండి, ఈ 3 సర్వీస్ కూడా మనకి డిస్క్వాలిఫై అయిపోతే మనకి 3 సర్వీస్కి కూడా 1 పాయింట్, అంటే 3 పాయింట్స్ అనేవి మనకి ఇక్కడ యాడ్ అయిపోతాయి అన్నమాట. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మై పాయింట్స్లో ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతం 979 పాయింట్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు మళ్ళీ మై సర్వీస్లోకి వెళ్దాము. మై సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫస్ట్ సర్వేని ఓపెన్ చేయండి. ఇదిగో చూడండి, ఆ ఫస్ట్ సర్వేని ఓపెన్ చేయగానే అది డిస్క్వాలిఫై అయిపోయింది. కానీ చూడండి, ఇక్కడ మనకి 1 పాయింట్ వచ్చింది అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ మై పాయింట్స్లోకి వెళ్ళి చెక్ చేద్దాం అన్నమాట. చూసారు కదా, ఇక్కడ 979 ఉండేవి, ఇప్పుడు ఆ డిస్క్వాలిఫై అయిన 1 పాయింట్ కూడా యాడ్ అయిపోయింది, 980 అయిందనమాట. అలాగే ఇప్పుడు మళ్ళీ మై సర్వీస్లోకి వెళ్తే ఈ రెండు కూడా ఇట్లా సర్వీస్ కనుక సక్సెస్ఫుల్ అయితే ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయో అన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి, లేదు డిస్క్వాలిఫై అయితే కూడా మనకి ఒక్కొక్క సర్వే డిస్క్వాలిఫైకి మనకి 1 పాయింట్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. అంటే 1 పాయింట్ = 1 రూపీ అనమాట. అంటే డైలీ మనకి ఎన్ని సర్వీస్ డిస్క్వాలిఫై అయినా కూడా అన్ని రూపీస్ అనేవి మనకి ఇక్కడ వస్తూ ఉంటాయి. ఇక్కడ మనకి రివార్డ్ పాయింట్స్లో మనకి మై పాయింట్స్ అనే ఆప్షన్లో మనకి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఉంటాయండి. అంటే మనం డైలీ లాగిన్ అయినప్పుడు 1 పాయింట్ వస్తుందని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, 6th పాయింట్లో టోటల్ పాయింట్స్ డైలీ లాగిన్, అంటే మనం డైలీ లాగిన్ చేయడం ద్వారా వచ్చిన పాయింట్స్ అన్నమాట. ఇది నాకు డైలీ లాగిన్ చేస్తున్నందుకు. ఇక్కడ మనకి సర్వీస్ పెయిడ్ సర్వీస్ నుంచి వచ్చిన పాయింట్స్ ఇదన్నమాట. ఇదేమో రిజిస్ట్రేషన్ అయినందుకు 100 పాయింట్స్, అంటే రిజిస్ట్రేషన్ అయినప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయగానే 100 పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. ఇది ఆ పాయింట్స్ అన్నమాట. నేను మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా ఐపానెల్ ఆన్లైన్ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మరి రివార్డ్ ఆప్షన్స్ ఏంటి అనేది ఉంటుంది కదండి. ఇక్కడ పైన చూడండి, ఇక్కడ రీడీమ్ ఫర్ అని ఉంది చూడండి. ఇక్కడ కిందకి మీరు కనుక స్క్రోల్ చేస్తే ఇక్కడ బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోతుంది అనమాట. రీడీమ్ ఫర్ క్యాష్ రిడెంప్షన్ లిస్ట్ అనమాట. అంటే రీడీమ్ ఫర్ క్యాష్ అంటే క్యాష్కి మనకి కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి మనకి ఏ రివార్డ్ పాయింట్స్ ఉన్నాయో మనకి ఆప్షన్స్ అనేవి ఉన్నాయో మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి అన్నమాట. ఇది ఇప్పుడు మనకి రీడీమ్ చేసుకోవాలంటే మినిమమ్ 1000 పాయింట్స్ ఉండాలండి. 1000 పాయింట్స్ అంటే చెప్పాను కదా, 1 పాయింట్ = 1 రూపీ కాబట్టి 1000 పాయింట్స్కి 1000 రూపీస్ అనేవి మనకి వస్తాయి అన్నమాట. మీరు క్యాష్ కావాలంటే క్యాష్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కింద చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ హ్యాండిక్యామ్ ఇవి తీసుకోవాలంటే ఎన్ని పాయింట్స్ కావాలో కూడా మనకి కింద ఇక్కడ బ్లూ కలర్లో మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోయాయి అన్నమాట. అంటే 8650 పాయింట్స్ ఉంటే మనకి ఇట్లా హ్యాండిక్యామ్ అనేది వస్తుంది. 9950 పాయింట్స్ ఉంటే కనుక మనకి కెమెరా అనేది కెనాన్ కెమెరా అనేది మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇలాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి, ఇవి మీరు చూసుకోవచ్చు అన్నమాట.
ముందు ఈ ఆప్షన్ మినిమం పాయింట్స్ 200 ఉండేనండి, కానీ ఒక 1 ఇయర్ బ్యాక్ దీన్ని 1000కి చేశారనమాట మినిమమ్ క్యాష్ అవుట్ పాయింట్స్ అనేవి. ఇందులో మనకి క్యాష్ అనేది ఓన్లీ పేపాల్ ద్వారానే వస్తుందండి, కాబట్టి మనకి పేపాల్ అకౌంట్ ఉండడం అనేది దీంట్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఓన్లీ క్యాష్ మాత్రం పేపాల్ ద్వారా వస్తుంది, మిగతాది మాత్రం మనము ఇవి ఈ ప్రోడక్ట్స్ మనకి ఈ ఐటమ్స్ కావాలంటే మాత్రం ఇన్ని పాయింట్స్ ఉంటే ఈ ఐటమ్స్ వాళ్ళు డైరెక్ట్ మన అడ్రస్కి వాళ్ళు పంపిస్తారనమాట. కాబట్టి ఇందులో పేపాల్ అనేది మనకి అకౌంట్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదండి ఈరోజు వీడియో. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మీ ముందుంటాను, అప్పటి వరకు సెలవు.